హాయ్ గైస్, మేము మీ టెక్ ఫ్రెండ్స్. ఈ రోజు మీకు చూపించే టాపిక్ ఏంటంటే, మన మొబైల్ ఫోన్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాని ఒకేసారి ఎలా యూస్ చేయాలి ఫ్రెండ్స్. ఒకేసారి యూస్ చేసి ఒకే ఫోటోలో ఆ రెండు ఇమేజ్ వచ్చేలా ఎలా చేయాలి ఫ్రెండ్స్. దానికోసం మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అది మన ప్లే స్టోర్ దొరుకుతుంది, ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్లో సర్చ్ బార్లో చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూడండి ఫ్రెండ్స్. ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా సర్చ్ చేశారండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే మీకు ఒకటి కనబడుతుంది ఫ్రెండ్స్ ఆప్షన్. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు ఓపెన్ కనబడుతుంది ఫ్రెండ్స్. లేదంటే మీకైతే డౌన్లోడ్ కనబడుతుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటు ఫ్రెండ్స్. నేను ఓపెన్ చేస్తున్నాను దీన్ని. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ట్యాప్ టు స్టార్ట్. ఇక్కడ త్రీ ఆప్షన్స్ కనబడతాయి ఫ్రెండ్స్, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్, మై క్రియేషన్. మై క్రియేషన్ అంటే మనము సేవ్ చేసిన ఇమేజ్ అనేది దీంట్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఫోర్ ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్ మీకు తెలిసి ఉంటుంది. మీకు ల్యాండ్స్కేప్ కావాలంటే ల్యాండ్స్కేప్ సెలెక్ట్ చేసుకుంటు ఫ్రెండ్స్. పోర్ట్రేట్ కావాలంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటు. నేను పోర్ట్రేట్ వెళ్తున్నాను ఫ్రెండ్స్, పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ యాడ్స్ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది పైన మీకు ఇప్పుడు కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, పైన కనబడేంత మీకు బ్యాక్ కెమెరా ఫ్రెండ్స్. ఇది బ్యాక్ కెమెరా ఫ్రెండ్స్. ఇది రూమ్, ఇది రూమ్ లో నా రూమ్ అంతా కనబడుతుంది మీకు. తర్వాత సెంటర్ లో ఈ క్లిక్ బటన్ కొట్టారంటే చూడండి ఫ్రెండ్స్, అది ఫోటో పడిపోతుంది. తర్వాత ఫ్రంట్ కెమెరా స్టార్ట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫ్రంట్ కెమెరా స్టార్ట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, అది ఫ్రంట్ కెమెరా ఫ్రెండ్స్. నా కంప్యూటర్ కనబడుతుంది, నా కంప్యూటర్ కనబడుతుంది మీకు, కంప్యూటర్ కనబడుతుంది. దాన్ని క్లిక్ ఇచ్చారంటే అది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ రెండు ఇప్పుడు ఒకే ఇమేజ్ లా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఎఫెక్ట్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనింత మీకు ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ ఇస్తే అది అలా మారిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మారుతూ ఉంది. అది కలర్ మారింది చూడండి ఫ్రెండ్స్, అంటే బ్లాక్ అంత రెడ్ వచ్చేసింది. మీకు ఒకవేళ బ్లాక్ అండ్ వైట్ కావాలంటే ఈ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఇది బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ లాగా ఇది మారిపోతుంది ఫ్రెండ్స్. ఎలా కావాలంటే ఇందులో ఉన్న ఆప్షన్స్ అన్ని మీరు వాడుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత షేర్ చేయాలనుకుంటున్నారు ఫ్రెండ్స్, మీరు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ షేర్ షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ క్లిక్ ఇవ్వగానే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇమేజ్ సేవ్ అయిపోయింది. తర్వాత ఆప్షన్స్ చూపిస్తున్నాయి ఫ్రెండ్స్, వాట్సాప్, ఫేస్బుక్, జీమెయిల్, ఇలా మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు. తర్వాత సేవ్ ఫ్రెండ్స్ ఆల్రెడీ సేవ్ అయిపోయింది, ఇంకోసారి సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత మీ ఇమేజెస్ని మీరు చూసుకోవాలనుకుంటే, మీరు ఇందాక మేము తీసిన ఫోటోస్ అని మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి బ్యాక్ వస్తే ఇక్కడ మై క్రియేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మై క్రియేషన్ లేకొస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని ఇప్పుడు తీసినటువంటి ఫోటోలు కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్. మీకు క్రియేషన్స్ అంతా, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్, ఇవన్నీ ఇప్పుడు మనం సేవ్ చేసిన ఇమేజెస్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.